నమస్కారం గురుగారు. గురుగారు, మహాలయ అమావాస్య వస్తుంది, మరి ఈ మహాలయ అమావాస్య ఎప్పుడు ఉంది, ఆ రోజు చేయవలసిన పనులు ఏంటి, ఆ రోజు చేయకూడని పనులు ఏంటి తెలియజేస్తారా? ఓం నమ శివాయ, శివాయ గురవే నమః. మహాలయ పక్షం అనేటువంటిది భాద్రపద కృష్ణ పాడ్యం నుంచి అమావాస్య పర్యంతం ఈ మహాలయాలు ఉంటాయి. ఈ మహాలయ పక్షాలలో మన హిందూ ధర్మము చాలా గొప్పది అనటానికి ఇది ఒకటి నిదర్శనం. చాలా ధర్మాలలో లేదు, చాలామంది చెప్తున్నారు పైకి వెళ్ళిపోయాక నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే మా అయ్యని ప్రేమించు, మా అయ్యతో ఉండు అని చాలామంది భజన చేసుకుంటూ తిరుగుతున్నారు కదా. మన హిందూ ధర్మశాస్త్రము ఎప్పుడో చెప్పింది ఇవన్నీ ఋషి ప్రోక్తముగా వచ్చినటువంటి విషయాలు. ప్రతి వారికి ఒక గోత్రం ఉంటుంది. మనలో హిందువుల్లో అందరికీ కూడా గోత్రము చాలా విశేషం. ఎవరిని అడిగినా వారి గోత్రాన్ని వారు చెప్పేస్తారు. నక్షత్రం చెప్పడం కొంతమందికి కష్టంగానే గోత్రం చెప్తారు. సరే, ఆమిత్యము గోత్రాన్ని కూడా మర్చిపోతే ఏమయ్యా మీ ఇంటి పేరు ఏంటండి, ఇంటి పేరు చెప్పేస్తారు, బలానా వాళ్ళమండి. ఇప్పుడు తగ్గింది కానీ పూర్వం ఇంటి పేరు చెప్పంగానే ఆ ఇంటి పేరు వారు ఏ ప్రాంతంలో ఉంటారో చెప్పేసి, అలాగే అది బ్రాహ్మణ ఇంటి పేరా, క్షత్రియ ఇంటి పేరా, వైశ్యుల ఇంటి పేరా, ఇతరుల ఇంటి పేరా అనేది కూడా తెలిసేది. తరతరాలుగా మనము ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటూ వచ్చాం. మన ఇంటికి వెళితే మా తాతగారండి, మా నాన్నగారు నాన్నగారు, మా నాన్నగారండి, ప్రస్తుతం నేనండి, నాకు కుమారుడు, ఒక నాలుగు జనరేషన్లు అలా కనబడుతూ ఉంటాయి. తగ్గుతూ వచ్చింది అది. ఇప్పుడు తాతగారి పేరుని అడిగితే కూడా చాలా మందికి తెలియదు. మీ నాన్నగారు నాన్నగారి పేరు చెప్పవయ్యా అంటే తెలియదు. మీ అమ్మగారు నాన్నగారి పేరు చెప్పవయ్యా అంటే తెలియదు. వాళ్ళ ఇంటి పేరు ఏంటంటే అని తెలియదు. ఇది మనం తెలుసుకోవాలి. వంశవృక్షము అంటే వారందరూ ఉండబట్టి ఇవాళ నువ్వు, వాళ్ళెవరూ లేకపోతే నువ్వు లేవు, ఛాన్సే లేదు. అంటే ఆ వృక్షములో పుట్టేవాడివి కాదు, వేరే ఏదైనా పశువులా పుట్టేవాడివా, వేరే మతంలో పుట్టేవాడివా, అది నీ కర్మ, దానికి ఎవరం ఏం చేయలేము, కానీ పుట్టాం. అది స్త్రీ పురుష లింగ భేదాలుగా మనం తీసుకుని పురుషులైనా స్త్రీలైనా ఈ మహాలయ పక్షాలలో మన తరం వారిని మనం తలుచుకుని వారికి మన నియమాల ప్రకారం, బ్రాహ్మణులకు కొన్ని నియమాలు ఉంటాయి, క్షత్రియులకు కొన్ని నియమాలు ఉంటాయి, వైశ్యులకు ఒక నియమం ఉంటుంది, ఇతరులకు ఒక నియమం ఉంటుంది, ఆ నియమం ప్రకారంగా వారి పేరుతో బ్రాహ్మణికి స్వయం పాకం ఇవ్వటం. ఏదో అయ్యా మా తాతగారు సూర్యనారాయణ గారు, మా నాన్నగారు యజ్ఞనారాయణ గారు, నేను సోన్సో, సో మా తాతగారు వాళ్ళందరూ కూడా కాలం చేశారు, నాకు వాళ్ళకి ఏమీ నేను నా చేత్తో చేయలేదు, ఒక మంచినీళ్ళు ఇవ్వలేదు, మా తాత కదా ఆయన యొక్క అంశంలో పుట్టాను, మా అమ్మగారు వాళ్ళు ఉన్నారు, మా అమ్మగారి నాన్నగారు పోయారు, వారి నాన్నగారు పోయారు, ఎంతమంది పోయారు మాకేమి తెలియదు, మా అమ్మగారు మా నాన్నగారు ద్వారా మేము, మా నాన్నగారు ఉన్నారు, అయితే నేను ఉన్నాను, తండ్రి ఉంటే అంటే ఇంట్లో ఇద్దరు తండ్రులు ఉంటే తండ్రి అంటే, ఇప్పుడు నాకు తండ్రి గారు ఉంటే నా తండ్రి గారు మా పైన ఉన్నటువంటి ముగ్గురికి చేయాలి. ఒకవేళ మా తండ్రి గారు లేరనుకోండి, నేను మా తండ్రి గారిది మా తాతగారిది ఆ పైన ఉన్నటువంటి ముత్తాతది నేను చేయాలి. చేస్తే ఆ పైన మా నాన్నగారి 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 వారు ఆనందిస్తారు. నా మనవడు ఈ కార్యక్రమం చేశాడు నా కోసం, ముని మనవడు. సో నాకు ఒక్కొక్క మెట్టు ఎక్కటానికి స్వర్గానికి దొరుకుతుంది.
ఈ మహాలయాల్లో ఎవరైతే గనక స్వయం పాకాన్ని దానం చేస్తారు వారికి విశేషం మాకు అతిథులు తెలియండి పుట్టిన రోజులే తెలియట్లేదు ఎవరికి ఏ రోజు ఎప్పుడు పుట్టావయ్యా అంటే తద్దం పెద్దం అంటున్నారు వాడికి ఇష్టమైన డేట్ పెట్టుకుంటున్నారు ఏ చచ్చిన రోజు అసలు ఎవరికి తెలియదు పోతే పోయాడు అది వాట్సాప్ స్టేటస్ లానే మిగిలిపోతుంది మన నెక్స్ట్ రోజు ఇంకో స్టేటస్ ఎవరికి మర్చిపోతున్నారు తండ్రి పోయినా మర్చిపోతున్నారు తల్లి పోయినా మర్చిపోతున్నారు ఇది మంచిది కాదు ఇది వంశశాపానికి నువ్వు చేసేటువంటిది ఉపయోగపడుతుంది తప్పు ఈ తప్పు ద్వారా వంశం శాపంగ్రస్తం అవుతుంది తద్వారా సంతతి పుట్టదు వీడి పిల్లలు పుట్టరు వీడి పిల్లలు కూడా వీడే విధవ అంటే వీడి పిల్లలు పరమ విధవలు డౌటే లేదు దాంట్లో వీడు మంచివాడు అంటే వీడి పిల్లలు మంచివాడు మహాలయ అమావాస్య రోజు ఆమిత్యం ఒకవేళ తిథులు తెలియవు ఏమీ తెలియవు అంటే మహాలయ అమావాస్య రోజున బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వటం గోవుకి ఎందుకంటే మహాపాతకాలని మనం చూస్తున్నాం మనం చేసేవన్నీ మహాపాతకాలు ఏది మనము సక్రమంగా చేయట్లేదు ఈ పాతక నివృత్తి కోసమని గోవులకి గ్రాసాన్ని సమర్పణ చేయటం దేశీయ గోవులకి కొట్టి కొట్టి తినిపించటం కాదు ఆవులకి దానికి ఇష్టమైనటువంటి కాయగూరలు కూరలని పెట్టి వాటి చంద్ర కాసేపు ఉండటం గోవుని సంరక్షించుకోకపోతే ఆ గోవే గనక ఇవాళ భారతదేశంలో లేకపోతే ఎన్నో ప్రేతాత్మలు ఎంతో మందికి పిల్లలు పుట్టేవాళ్ళు కాదు ఎంతో మంది ఎన్నో రకాల కష్టాలు పడటం అంటే తథ్యంగా జరిగేది ఆ గోవు ఉండటం వలన గోవుని మనం పోషించుకోవటం ద్వారా గోవు సంతృప్తి చెంది ఎన్నో ప్రేతాత్మలని వైతరణీ నది నుంచి బ్రహ్మలోకానికి పంపిస్తుంది అందుకనే శుభంకరి సేవా సమితి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది మా దగ్గర వృద్ధ గోవులు ఉన్నాయి ముసలి ఆవులు మీరందరూ రండి సేవ చేయండి వాటికి తిను పదార్థాలను పెట్టండి ఏదో ఇంట్లో కడిగేసిన పదార్థాలు పెట్టమని నేను ఎప్పుడు అడగను మంచిగా ఈ మహాలయ పక్షాల్లో రేపు మనకి వచ్చేటువంటి శనివారం రోజు అంటే 14, 10, 20, 23 శనివారం మహాలయ వచ్చి అమావాస్య ఆ రోజున కూడా శ్రీ శుభంకరి వృద్ధ గోశాలలో ఎవరెవరైతే గనక వారి వారి కుటుంబ సభ్యుల్లో మరణించి ఉంటారో వారి పేరులతో గోవుకి పూజ చేసి గోవులకి దాన అంటే గ్రాస సమర్పణ కార్యక్రమాన్ని దాంట్లో కూడా పాల్గొనవచ్చు లేదు మాకు అవన్నీ శ్రద్ధ లేదండి మేము ఊరికనే గోవుని ఒక మంచి జంతువులా చూస్తాము ప్రేమిస్తామని చెప్తాను తప్ప ప్రేమించే అంత సమయం మాకు లేదు గోవుల మీద మాకంత సదభిప్రాయం లేదు అంటే నీ పెద్దల పేరు మీద బ్రాహ్మలకైనా స్వయం పాకం ఇంకా బ్రాహ్మలకు కూడా ఇవ్వలేనండి వాళ్ళు కూడా కమర్షియల్ అయిపోయారు ప్రతిదానికి ఆయన నిందలు వేసుకునేటట్టయితే మీ పెద్దల పేరు చెప్పి నువ్వైనా తిను నీ ఇంట్లో వాళ్ళకైనా పెట్టు వాళ్ళని స్మరణ చెయ్యి అయ్యా మీ కుటుంబంలో పుట్టాను కానీ ధర్మ కార్యక్రమాలు చేయలేకపోతున్నా చేయలేను సినిమాలకి వాళ్ళకి తిరుగుతా కానీ ధర్మ కార్యాలంటే నాకు సమయం ఉండదు చేయలేకపోతున్నాను నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థనైనా చెయ్యి మహాలయ అమావాస్య రోజున ఎవరమైతే దానము చేయమో వాళ్ళు కూడా పరమ నికృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి ప్రస్తుతం బాగానే ఉంటుందండి లక్షలున్నా కోట్లున్నా ఏమీ లేకపోయినా 5 వేళ్ళు అందరికీ 10 వేళ్ళు వెళ్తాయి నోట్లోకి అనేక చోట్ల దాన ధర్మాలు జరుగుతాయి ఇప్పుడు కాదు ఒక సమయం అనేది వస్తుంది కాలం తిరిగినప్పుడు ఆ రోజున రోగగ్రస్తులమై బాధతో మనము కష్టాలని అనుభవిస్తూ మరణించటం అనేటువంటిది జరుగుతుంది అలాంటివి జరగకూడదు మనము కూడా సుఖముగా సంతోషంగా మన కుటుంబం ఉండాలి అంటే గోవుకి గ్రాసం సమర్పణ చేయటం బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని పెద్దల పేరు చెప్పి ఇవ్వటం వారి ఆశీర్వచనాన్ని పొందటం విశేషము అది మహాలయ అమావాస్య రోజున చేయటం విశేషం అది మనకి రేపు 14వ తారీఖున శనివారం రోజున వచ్చింది ప్రతి ఒక్కరూ ఆచరించండి
అలాగే గురువు గారు మహాలయ అమావాస్య ఎప్పుడు వస్తుంది ఆ రోజు చేయవలసిన పనుల గురించి చాలా బాగా వివరించారు గురువు గారు. అలాగే గురువు గారు మీ శుభంకరి సేవా సమితి నుంచి వెళ్ళి గోశాల నిర్మిస్తున్నాం అనేసి చెప్పారు. ఆ నిర్మాణం ఎంతవరకు వచ్చింది అని అంటారు? సేవా సమితి నుంచి గోశాలని అంటే గోవులు ఆల్రెడీ ఉన్నాయి కొత్తగా కడుతున్నాను అంటే నేను ఏదో అదొక వ్యాపారం చేస్తాను అనుకుంటారేమో. ఆల్రెడీ మా దగ్గర ఒక 50-60 ఆవులు ఉన్నాయి. వాటిని మేము వేరే స్థలములో వేరే వాళ్ళ దగ్గర లీజుకి తీసుకుని పెట్టాం. భగవత్ కటాక్షం వలన మనమే మన సంస్థ నుంచి కొంత దూరముగా 700 గజాల స్థలాన్ని మేమే పోగు చేసుకునే డబ్బులు వాటి కోసం గోవుల నివాసం కోసం కొన్నాం. అక్కడ స్థిరముగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ అద్దెలవి కట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. సిటీ లొకాలిటీలో దిండిగల్ ప్రాంతంలో ఉంది కానీ అక్కడ ఖర్చు ఎక్కువ అని చెప్పి అక్కడ నిర్మాణం ప్రారంభించాం. నిర్మాణం కొంచెం మందగోటిగా సాగుతోంది ఎందుకంటే చెప్తున్నాను కదమ్మా అందరూ వింటారు వినంగానే అందరూ అబ్బాబ్బా ఎంత మంచి సేవ చేస్తున్నారు వీళ్ళు అంటారు కానీ ఒక్కడు కూడా మనకివ్వడు. తీసుకువెళ్ళి తిరుపతికి శ్రీశైలాలకి ఇంకా కొంతమంది మహానుభావులు ఉన్నారు వాళ్ళకి లక్షలు లక్షలు సమర్పణ చేస్తారు. మంచి వాళ్ళకి చేయటం అంటే కొంతమందికి నచ్చదు ఆర్భాటం కావాలి. తిరుపతిలో ఇచ్చావనుకో ఫ్యామిలీలో తిరుపతిలో 100,000 రూపాయలు ఇచ్చారంటే అబ్బా తిరుపతిలో 100,000 ఇచ్చావని అదే శుభంకరి గోశాలకు ఇచ్చారంటే ఎక్కడా అది ఆయన మంచిగా చేస్తాడా ఆయన చేస్తుంది నిజమేనా ఈ ఆరాలు ఉంటాయి. మనిషికి అనుమానం కదా ముందు భూమి పుట్టింది తర్వాత అనుమానం పుట్టింది తర్వాత దాని మీద మానవుడు పుట్టాడు. సో భూమిని అంటించుకోవట్లే అనుమానాన్ని మాత్రం అంటించుకుంటున్నాడు తిరుగు. సో అది పర్వాలేదు భగవంతుడు ఎవరి చేత చేయించాలని రాసి పెట్టుంటే వాళ్ళ చేత చేయిస్తాడు. నడుస్తోంది నిర్మాణం బాగా జరుగుతోంది త్వరలో అక్కడ ప్రారంభోత్సవాన్ని కూడా చేస్తాం. ఇన్ని చేసిన వాళ్ళం భగవంతుడు నేను మానవుల్ని కాదుగా నమ్మింది గోవుని నమ్మాను అపారమైనటువంటి దివ్య కరుణామూర్తి అయినటువంటి ఈశ్వరుని నమ్మాను ఆ తర్వాత జగన్మాతని నమ్మాను. సో నాకు వాళ్ళ అనుగ్రహం ఉన్నంతసేపు మానవులు ఎవరు దానికి రావాలో వాళ్ళు వస్తారు ఎవరు రారేరు వారు నా వారే వచ్చిన వాళ్ళు నా వాళ్ళే అందుకని నేను ప్రతిసారి అడగదలుచుకోలేదు కాబట్టి చెప్పట్లేదు. మీరు అడగదలుచుకోలేదు కాకపోతే ఎవరైనా సహాయం చేయాలి అనుకునే వారు ఉంటారు కదా ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఎలా మీకు సంప్రదించాలి అనేసి అంటారు? తప్పకుండా మనం ఎట్లాగో దీనిలో నెంబర్ వేస్తారు కాబట్టి మన వాళ్ళని సంప్రదిస్తారు ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక అంత చెయ్యాలి అని అనుకుంటే నా పేరు కొడితేనే గూగుల్లో వాళ్ళకి మొత్తం వివరాలు వస్తాయి డైరెక్ట్ గా నా దగ్గరికి రావచ్చు. సేవా సమితి ఇవాళ్ళది కాదు ఎప్పటి నుంచో నడుస్తుంది అలా మేము ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అనేటువంటి ఒక సంసంకల్పం వెళ్ళాలి. నేను సంసారస్తుండే నాకు పిల్లలు ఉన్నారు నేను హైదరాబాద్ నగరంలో బతుకుతున్నాను నేను బతకాలి సమస్త బతకాలి నేను అనుకున్న మంచి బతకాలి. సో అందుకని ఈ మూడు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో నచ్చిన వాళ్ళు వస్తారు కమర్షియల్ అనుకున్న వాళ్ళు దూరంగా ఉంటారు మంచి అనుకున్న వాళ్ళు దగ్గరగా ఉంటారు ఎక్కడైనా సరే నాతోనే ఉంటారు వాళ్ళు కూడా ఓ పక్క కమర్షియల్ ఓ పక్క మంచి ఇద్దరు ఉంటారు. ఎందుకంటే ఇది సహజం ఎక్కడ ఎవరికైనా తప్పదు పొద్దున నువ్వు పెట్టినా నీకు కూడా తప్పదు ఎందుకంటే మంచి చూస్తున్నావు అంటే తొందరగా నమ్మకం. ఉచిత అన్నదానం అంటే ఏం పెడుతున్నాడో ఏంటో అంటారు 10 రూపాయలు అన్నదానం అన్నాం అనుకోండి ఎగబడి తింటారు 10 రూపాయలకి ఇంత మంచి పోయారు ఆ మంచికి ఈ మంచికి తేడా ఉంది. మానవుల యొక్క బుద్ధి అలాగే ఉంటుంది. సేవా సమితి అమ్మవారు నడిపిస్తున్నారు అమ్మవారు ఎంతకాలం నా చేత చేయించుకుంటారో నేను ఒక సభ్యుడిని దాంట్లో ఫౌండర్ని చైర్మన్ అయినప్పటికీ సేవకుళ్ళానే ఉండటానికి ఇష్టపడుతున్నాను అలాగే ఉంటా. నాకు అహంకారం రానంతసేపు నాకు పొగరెక్కనంతసేపు నాకు ఆ దుర్బుద్ధి రానంతసేపు మంచిగా జరుగుతుంది. అది వచ్చింది అనుకోండి నేను వాళ్ళల్లో కలుస్తారు వాళ్ళు ఇటు వస్తారు. చూసారు కదండి మీరు కూడా గోసేవ చేసుకోవాలి అనేసి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎక్కడ గోవులు కనిపించట్లేదు అనేసి చాలా మంది అనుకుంటారు. మీరు కనుక గోసేవ చేసుకోవాలి అనేసి అనుకుంటే గురువు గారు కొత్తగా గోశాల నిర్మిస్తున్నారు ఆ గోశాలకి మీరు ఎంతో కొంత సహాయం చేసి గోశాలకి సంబంధించిన గోసేవ చేసుకుంటారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.